అత్సే ఆట్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు, రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించేలా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దేశ ప్రజల అభ్యున్నతికి పోరాడుతున్న ఈ దేశానికి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని ఆడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి పట్టిన తీరను పీడను వదలడానికి మరి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సీట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మన ఎర్రకోట మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తారని చెప్పి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఆరోగ్యవంతులుగా జీవించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దేవుణ్ణి మేము వేడుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు రానున్న తరానికి కూడా అందరూ కూడా దూరదృష్టి పెట్టి వారు ప్రధాని అయ్యే విధంగా చూడాలి. వారి వల్ల ముస్తాబాద్ మండలంలో పుట్టినరోజు సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతోని ఆ దేవుడు దీవించి మునుముందు తరానికి మంచి నాయకుడిగా ఎదిగే విధంగా భగవంతుడు దీవించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.